నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్ జరుగుతోంది. 11 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్లోని అన్ని స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. ఈ రోజు మూడో దశలో 120 మంది మహిళలు సహా 1300కు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ దశలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాల, ప్రహ్లాద్ జోషి, ఎస్పీ సింగ్ బఘెల్, మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్, కర్ణాటక మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మాయి, బారామతిలో వదిన మర్దల్లు సునేత్ర, పవర్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే గుజరాత్ లోని సూరత్ నియోజకవర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. గతంలో వాయిదా పడిన బైతుల్ నియోజకవర్గంలో ఈ రోజే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మూడో దశలో 11 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈ తరహా పోలింగ్ ఉన్న స్థానాల్లో ఇప్పటికే గుజరాత్ లో సూరత్ నియోజకవర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. గతంలో వాయిదా పడిన బైతుల్ నియోజకవర్గంలో ఈ రోజే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మూడో దశలో 11 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈ రోజు పోలింగ్ ఉన్న 4 స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈ రోజు పోలింగ్ ఉన్న 14 స్థానాలను 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్ స్వీప్ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకు గాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. 4వ దశ మే 13న, 5వ దశ మే 20న, ఇక 6వ దశ మే 25న, 7వ దశ జూన్ 1వ తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపుని జూన్ 4వ తేదీన చేపట్టనున్నారు.